సౌండ్ కన్సోల్ మీద పడిపోవటం. ట్రాఫిక్ వీకే గారు, మేము కొన్ని 100 ఎకరాలు తీసుకున్నాం పార్కింగ్కి. ముందుగానే ఆ పార్కింగ్ ఏరియాస్ అన్ని పోలీసులకు చూపించాం, అయ్యా ఇదిగో ఇక్కడ పార్కింగ్ జోన్స్ ఇక్కడ పెట్టాం, ఇక్కడ మీరు అన్నీ కూడా పార్క్ చేయవచ్చు అని చెప్పి. ఒక 6-7 ప్రాంతాల్లో అక్కడ పత్తిపాటి పుల్లారావు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క పార్కింగ్ లాట్ మినిమం 100 ఏకర్స్ చూపించామండి. అయినా కూడా కుట్రపూరితంగా ఎక్కడ చిలకలూరుపేటకి 10 కిలోమీటర్ల అవతల, గుంటూరు నుంచి వచ్చేటప్పుడు చిలకలూరుపేటకి ఒక 10 కిలోమీటర్ల అవతల వెహికల్స్ ఆపేయటం, ఇటు ఒంగోలు నుంచి వచ్చేవి ఇటు ఒక 10 కిలోమీటర్ల అవతల ఇక్కడ వాహనాలను ఆపేయటం, కావాలని రోడ్డు పక్కన అక్కడంతా కూడా అబ్స్ట్రక్షన్స్ పెట్టి ఆపేయటం. అంటే జనాలు అక్కడికి చేరకూడదు. అయినప్పటికీ నిజంగా నేను ప్రత్యక్షంగా చూసా వీకే గారు, ఒక చీమల దండులాగానండి, చీమల దండులాగా పొలాల మధ్య, ఆ పొలాల గట్ల మధ్య నుంచి వెనకమాల ఒక బైపాస్ ఇంకా పూర్తవలా, ఆ బైపాస్ రోడ్డు అమ్మట అటు నుంచి పూర్తవన్నటువంటి రోడ్డు మీద నుంచి అటు 4 వైపుల నుంచి కూడా సభ ప్రారంభమయ్యే సమయానికి మొత్తం కిక్కిరిసిపోయారండి జనం. ఎక్కడో కూడా వెనక్కి తగ్గల, పోలీసులు ఎన్ని అవాంతరాలు క్రియేట్ చేసినా కూడా జనం ఎక్కడో కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి లేదు. ఇంకా అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే వీకే గారు, బొకేలండి, డయాస్ మీదకి బొకేలు శాలువాలు. ఎస్పీజీ వాళ్ళు స్కానర్ ఉంటుంది సార్ అక్కడ, ఎస్పీజీ వాళ్ళు ముందుగానే అక్కడ స్కానర్ ఏర్పాటు చేశారు, ఆ స్కానర్ గుండా ఇవన్నీ పాస్ చేశారు, అన్నీ చెక్ చేశారు, అంతా బాగానే ఉందని చెప్పారు. తీరా లోపలికి తీసుకెళ్లే సమయానికి మన లోకల్ పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది డిఎస్పీలు వాళ్ళు తీసుకెళ్ళడానికి వీల్లేదు, మా ఎస్పీ గారు చెప్పారు, మా ఎస్పీ గారు అనుమతి లేని మేము పంపించాం, అరే అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందా అయ్యా స్వామి మా బొకేలు లేకుండా ఏంటా అని చెప్పి అక్కడ పెద్ద రుబాబు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హెలికాప్టర్ ల్యాండ్ అయిపోయారు, మా వాళ్ళు బొకేలు తీసుకెళ్ళి ఆయనకి ఇద్దాం అంటే వీళ్ళ ఓవర్ యాక్షన్, ఇక్కడ ఈ రవిశంకర్ రెడ్డి పాలరాజు వీళ్ళందరూ కూర్చుని, అంటే కనీసం బొకేలు కూడా అంటే చూడండి కుట్రపూరితంగా ఎన్ని చేశారో. గ్యాలరీలోకి పోలీసులు పెట్టలేదు, క్రౌడ్ మేనేజ్మెంట్ ట్రాఫిక్ ఏమో 10 కిలోమీటర్ల అవతల ఆపేశారు, కనీసం బొకేలు కూడా లోపలికి తీసుకెళ్లకుండా అక్కడ ఆటంకాలు సృష్టించారు. చివరికి వీకే గారు ఏమైందో తెలుసా, ఆ డి జోన్ అని ఉంటుంది సార్ డయాస్ ముందు, డి జోన్ అని, అది డి అనేది చాలా కీలకం సెక్యూరిటీ పరంగా. ఆ డి జోన్ లో కూడా జనం వెళ్ళిపోతా ఉంటే చూస్తూ కూర్చున్నారు. ఆ సౌండ్ కన్సోల్ మీదకి జనం ఎప్పుడు మీద పట్టడం ప్రారంభించారు వీకే గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఆ ప్రాబ్లం వచ్చిందండి, అప్పుడైనా సరి చేసుకోవాలి కదా, అప్పుడైనా పోలీసులు వెళ్ళి ఆపాలి కదా. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు కూడా అదే ప్రాబ్లం అయింది, వాళ్ళకి తెలియదా తర్వాత ప్రధానమంత్రి వాళ్ళకి తెలియదా, టార్గెట్ స్పీకర్స్ వాళ్ళే కదండి, టార్గెట్ స్పీకర్స్ వాళ్ళే కాబట్టి అప్పుడే మొదలైంది డిస్టర్బెన్స్. కాదు వీకే గారు, నేనేం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు అటువంటి ఇబ్బంది జరిగినప్పుడు ఏ అక్కడ ప్రేక్షకులాగా నుంచోపోతే అక్కడికి వెళ్ళి కంట్రోల్ చేయాలా లేదా వాళ్ళకి తెలియదు ఆ స్పీకర్ లిస్టు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు అంతే, అంటే వీళ్ళకి లెక్కలెంతనో, ప్రధానమంత్రి గారు ఆఖరికి దేశ ప్రధానమంత్రి అన్నా కూడా లెక్కలెంతనో, ప్రధానమంత్రి గారు మాట్లాడేటప్పుడు అంతా డిస్టర్బ్ అయిపోవాలి, ప్రధానమంత్రి గారి మెసేజ్ ఎవరికి చేరకూడదు. కరెంట్ అయిపోయింది దాదాపు 10 నిమిషాలు, మేము బ్యాకప్ పవర్ మీద అక్కడంతా కూడా మళ్ళీ అన్ని సెట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎన్ని రకాల కుట్రలు చేశారంటే వీకే గారు, వీళ్ళకి కడుపు మంట, ఈ 3 పార్టీలు కలవకూడదని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశారు, టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడకుండా ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ కూటమి ఏర్పడేసరికి, ఈ కూటమి ఏర్పడి ఉమ్మడిగా అందరూ కూడా సీట్లు సర్దుబాటు అంతా కూడా సాఫీగా జరిగిపోయేసరికి కడుపు మంటతో చేసినటువంటి పని. అందుకనే వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు ఫిర్యాదు చేశాం వీకే గారు, 3 పార్టీల నాయకులు వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశాం, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఈ డీజీపీ పైన ఐజీ